Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. So, happy bonal andariki. Roju bonal anamata, Secunderabad bonal antaru kada. Adi roju naaku anta idea ledhu endukante manam telugu vallam kaadu kabatti. But yeah, eppudu nuncho meer andaru nenu adige video Triumph review video adutunnaru anamata. అండ్ నేనేం ప్లాన్డ్గా రివ్యూ వీడియోలో చేయట్లేదు. నా ఎక్స్పీరియన్స్ ఏంటో నేను షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ 8,000 kilometers నేను కంప్లీట్ చేశాను అనమాట బండి తీసుకున్న తర్వాత. నేను తీసుకున్నప్పుడు 4,000 ఉండే, ఇప్పుడు 12,000 ఉంది బండిలో కిలోమీటర్స్. సో అందాజలో ఒక 7,500-8,000 kilometers అనుకోండి. బట్ దీంట్లో అయితే మనం ఆల్రెడీ ఒక ట్రిప్ వేసినాం పెద్దది, ఒక ఎంత 2,000-3,000 kilometers ట్రిప్ వేసినాము. దాని తర్వాత సిటీలో చాలా తిరిగినా నేను, హైవే రైడ్స్, వీకెండ్ రైడ్స్ అన్నీ వేసినా, కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ఎలిజిబుల్. సో వెళ్దాము బండి గురించి మాట్లాడదాము. అండ్ మొత్తం కార్ వీడియోసే అవుతున్నాయి ఈ మధ్య. కార్ది ఇంకా వీడియోస్ అలా తగ్గిపోయినాయి చెప్పాలంటే, 10 డేస్కి ఒక వీడియో వస్తుంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు బీ మోర్ కన్సిస్టెంట్, ఐఎమ్ బ్యాక్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఐ గోట్ ఎ వాచ్. నేను వాచెస్ కానీ ఈ గోల్డ్ చైన్స్ కానీ ఇట్లాంటి మెటీరియలిస్టిక్ యాక్సెసరీస్ నాకు నచ్చవు. కాకపోతే ఏంటంటే, ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ వాచ్ కలెక్షన్. సో అట్లా అని చెప్పి ఐ స్టార్టెడ్ విత్ అ బేసిక్ అలెన్ సోలీ వాచ్. సో విల్ సీ. ఐ ఆర్డర్డ్ ఇంకొక 1-2 వాచెస్ ఆర్డర్ చేసాను నేను, అవి కూడా రావాలి, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం బ్లాగ్లో. బట్ యా, విల్ గో. అండ్ ట్రయాంప్ బయటనే పార్క్ చేసి ఉంది, కనిపిస్తుంది కదా. సో యా, లెట్స్ గో. అసలు బండి పొద్దున్న నుంచి బయటనే ఉంది. అండ్ ఈ వీక్ అసలు నేను తీయలేదు. పొద్దున అయితే లిటరల్ బండిలో పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ ఒక 5 లీటర్స్ తీసుకొచ్చి దీంట్లో పోసినాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు ఫుల్ ట్యాంక్ ఏమైనా చేపియాలి. బట్ యా, బైక్ ఆల్రెడీ వామప్ అయిపోయింది పొద్దున, కాబట్టి వామప్ చేయాల్సిన అవసరం ఉండదు. లెట్ స్టార్ట్ ఇట్. అండ్ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ ఓల్డ్ యాక్టివా. వామప్ అవ్వాలి, కోల్డ్ స్టార్ట్ అయింది. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్, బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ బండి పక్కకు ఆపి మాట్లాడే ముందు కొంచెం దీని పవర్ ఫీచర్స్ అవి ఇవి డిస్కస్ చేసుకుందాం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, దీంట్లో ఎలక్ట్రానిక్స్ ఏం లేవు, ట్రాక్షన్ కంట్రోల్ లేదు, లేకపోతే వీలీ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, ఎన్ని లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ అవి ఏం లేవు. కంప్లీట్లీ రా బైక్. సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఒక్కటి ఏబిఎస్ ఉందన్నమాట, అది కూడా కావాలంటే మనం డిసేబుల్ చేసుకోవచ్చు వెనుక ఫ్యూజ్ గీజ్ తీసి. కానీ మాన్యువల్ ఐ మీన్ బండిలో అయితే మనం అది ఫీచర్ లేదు ఆఫ్ చేసేది. సో ఫుల్ టైమ్ ఏబిఎస్ ఒకటి ఉందన్నమాట, ఇంకా ఏమి లేవు, కంప్లీట్లీ రా బైక్. అండ్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడితే చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, చాలామంది 70 BHP అనుకుంటారు. స్టార్టింగ్లో ఇండియాలో స్ట్రీట్ ట్రిపుల్ లాంచ్ అయినప్పుడు 70 BHP లాంచ్ చేసినారనమాట, అదే 65 or 70 BHP లాంచ్ చేసినారు. దాని తర్వాత అంటే ఇండియన్ మార్కెట్ వాళ్ళు కొంచెం రిటాలియేట్ అయ్యేసరికి దాన్ని మళ్ళీ అప్డేట్ ఇచ్చినారనమాట యూరోస్పెక్కి. సో దాంట్లో ఉన్న మ్యాప్ మార్చి మళ్ళీ యూరో మ్యాప్ ఇచ్చినారు. కాకపోతే ఈ బండికి ఆ బండికి కొంచెం ఎయిర్ బాక్స్ డిఫరెన్స్ ఉంటుందని నేనైతే విన్నా. కానీ ఇదైతే 105 BHP నా బండి. అండ్ 70 Nm ఆఫ్ టార్క్, సమ్వేర్ అరౌండ్ 69-70 అనుకోండి ఇంకా. బట్ బాయ్ ఓ బాయ్, పవర్ అయితే క్రేజీ ఉంటుంది. ఫస్ట్ ఒక 1-6,000 RPM అయితే మీకు కొంచెం స్లాగీ అనిపిస్తుంది బండి. ఆఫ్టర్ దాట్, ఆఫ్టర్ 6,000, ఇట్ ఈస్ అ బలిస్టిక్ మిజైల్, వెళ్ళిపోతేనే ఉంటుంది అసలు. అది కూడా చూపిస్తే ఎక్కడైనా రోడ్ ఖాళీగా ఉంటే. ఈరోజు బోనాలి కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. బట్ చూడండి, అండ్ ఫ్రంట్ టైర్ లేస్తేనే ఉంటుంది అనమాట. సో మీకు ఫ్రంట్ టైర్లో చాలా ట్రాక్షన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఊరికే హ్యాండిల్ వాబుల్ అయిపోతూ ఉంటుంది ఫ్రంట్ టైర్ లేస్తుంది కాబట్టి. నార్మల్గా గ్రౌండ్లో ఉన్నప్పుడు అయితే వాబులింగ్ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఇంకా అదే సూపర్ బైక్ అన్నది కామనే, థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ టైర్ అనేది ఇవ్వడము. అండ్ ఎవరైనా ఇంకా పిలియన్ ఉన్నారనుకోండి, మీరు సడన్గా థ్రాటిల్ వేస్తే ఫ్రంట్ టైర్ అయితే లేస్తుంది. మనం ఏమనుకుంటామంటే, GT650 నుంచి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నార్మల్గా తక్కువ పవరే ఉంటుంది మేనేజ్ చేసేసుకోవచ్చు అనుకుంటారు. బట్ 650కి దీనికి ఆల్మోస్ట్ డబుల్ పవర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడన్నా. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా బండి నడిపే ముందు ఏమనుకుంటారంటే, చూడనికి చిన్నగానే ఉంటుంది, ఏం పోతుంది బండి అనుకున్నారు. బట్ వన్స్ యూ గివ్ ద థ్రాటిల్, ఇట్ విల్ యాక్చువల్లీ షో వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్, వాట్ ఇట్ క్యాన్ డూ. అండ్ గేర్ బాక్స్ అయితే చాలా స్మూత్ ఉంటుంది దీన్ని, స్లాకీ గేర్ బాక్స్ లాగా ఏముండదు. మీరు చూడొచ్చు, క్లచ్లెస్ అప్షిఫ్ట్, క్లచ్లెస్ డౌన్ షిఫ్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే కొంచెం అలవాటు అయిపోవాలి మనకి పవర్ అయితే. అది ఫీచర్స్ అయితే ఎలక్ట్రానిక్స్ ఏం లేవు చూపించడానికి, దీంట్లో ఆ కంట్రోల్ ఉంది, ఈ కంట్రోల్ ఉందని. అండ్ కొత్త స్ట్రీట్ ట్రిపుల్ ఏంటంటే డిస్ప్లే అవి వస్తున్నాయి, నాకైతే నచ్చదు. నాకైతే ఇట్లానే కంప్లీట్ అనలాగ్ అండ్ డిజిటల్ అంటే నచ్చుతుంది. ఆ పుల్ల బైక్ వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది చూడండి. అండ్ దీంట్లో అన్నిటికన్నా చాలామందికి ఫేవరెట్ ఫీచర్ స్ట్రీట్ ట్రిపుల్ కానీ డే టు నో ఓనర్స్కి కానీ ఈ లైట్ ఉంటుంది, ఎల్ఈడి లైట్, అది వేరే ఫీలింగ్ అసలు. వన్స్ యూ కెన్ సెట్, అది మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట, 6కి కావాలా, 4కి కావాలా, 2, 3, 8 ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. అండ్ 500 RPM కదా ఏంటంటే ఒక్కొక్క బల్బ్ వెలుగుతూ ఉంటుంది అనమాట, అనేసి ఒక 6 బల్బ్స్ ఉంటాయి అనుకుంటే. ఇక్కడ చూపిస్తాగండి, చూడండి, అది
యాక్చువల్లీ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇట్లా బ్లింక్ అవ్వాలని. దాంట్లో ఒక 2-3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటుంది బ్లింకింగ్ది. నేనైతే ప్రస్తుతానికి ఇట్లా సెట్ చేసుకున్నానని. బ్రేక్స్ కూడా అమేజింగ్ బ్రేక్స్. కొత్త దాంట్లో ఆబ్వియస్లీ బెటర్ బ్రేక్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫర్ 7 ఇయర్ ఓల్డ్ బైక్ దీస్ బ్రేక్స్ ఆర్ అమేజింగ్. అండ్ దీంట్లో బ్రెంబో లేదు, వెనక ఏమో బ్రెంబో ఉంది, ముందేమో నిస్సిన్ ఉంది అన్నమాట. goes like a missile. And first gear lone almost 125 kilometers per hour elthund anamata. Second gear almost 152, third gear lo 170 180 varaku elthadi, fourth gear lo 200 touch aitadi bandi, fifth gear lo 215 216 varaku elthadi, inga sixth gear lo 230 235 varaku max out aipothund anamata ee bandi. So then top speed vachesi 235, nenaithe 219 220 varaku ellna. అండ్ ఇదైతే స్టాక్ ఎగ్జాస్ట్ కాదు, నా బండిలో ఎస్సీ ప్రాజెక్ట్ ఉంది, అదే ముందు ఆపి చూపిస్తాం మీ అందరికీ. దీని సర్వీస్ గురించి కూడా చెప్తాను నేను. ఒక రియాక్షన్ అట్లీస్ట్ చూడండి. నేను యూజువల్గా ఇంత ఫాస్ట్ వెళ్ళాను, కాకపోతే ఏంటంటే మీ అందరికి పవర్ చూపించడానికి ఐఎమ్ గివింగ్ దిస్ థ్రాటిల్. ఈ బండ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా చెప్తా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ బండ్లో కూడా, ప్రతి బండ్లో ప్రాబ్లమ్స్ ఉండాలి కాబట్టి దీంట్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాయి ఏంటో. బండి వెయిట్ అయితే ఆల్మోస్ట్ ఒక 175-176 కిలోస్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ లైట్, ఫెదర్ లైట్ అనుకోండి. అండ్ బండి ఒకసారి మీరు లేపినాక వెయిట్ కూడా తెలియదు అనమాట మీకు. ఆల్మోస్ట్ ఒక డ్యూక్ 390 అంత వెయిట్ అనుకోండి, నాకు తెలిసి డ్యూక్ 390 170 కిలోస్ అనుకుంటా, ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. అండ్ ట్యాంక్ వచ్చేసి 17 లీటర్స్ ట్యాంక్ ఉంటుంది దీంట్లో. సో అది ఒకటి ఉంటుంది. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే దీనిలో పవర్ పెట్రోలే కొట్టేయాలనుకుంటారు. దీని మాన్యువల్లో అయితే పవర్ పెట్రోల్ అవసరం లేదంటే నార్మల్ పెట్రోలే ఉంటుంది. ఇంకా నేను దొరికితే మాత్రం పవరే కొట్టిస్తా, లేకపోతే నార్మల్లో కొట్టిస్తా, నాకేం ప్రాబ్లం ఉండదు. ఈ బండి చాలా థ్రాటిల్ సెన్సిటివ్. ఈ బండి మనం అనుకున్నట్టు ఆడుకోలేము, దీని థ్రాటిల్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం నడిపించే వాళ్ళైతే చూసుకొని థ్రాటిల్ తిప్పాలి, ఇష్టం ఉన్న థ్రాటిల్ తిప్పినారనుకోండి పక్క యాక్సిడెంట్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. ఇప్పుడు నాకు అలవాటు అయింది కాబట్టి నేను ఇంట్లో థ్రాటిల్ ఇవ్వగలుగుతున్నా, కానీ మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన నడిపించిండో, ఆయనకైతే ప్యాక్ అయిపోయింది లిటరల్లీ. చూడండి థ్రాటిల్ ఎంత సెన్సిటివ్ ఉంటుందో. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. అండ్ ఒకవేళ మీరు బై మిస్టేక్ క్లచ్ డంప్ చేసినా కానీ బండి అయితే 100% ఫీల్ అవుతుంది. చూస్తున్నారు కదా, క్లచ్ ఇస్ వెరీ సెన్సిటివ్. మీరు బై మిస్టేక్ క్లచ్ పాప్ చేసినా కానీ ఫ్రంట్ వీల్ అనేది లేస్తుంది. ఓకే, ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, మొత్తం ట్రాఫిక్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది బట్ యా. అండ్ స్టాండ్ తీయంగానే బండి అనేది ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే గేర్లో ఉన్నప్పుడు స్టాండ్ ఓపెన్ ఉంది అనుకోండి, ఐ మీన్ స్టాండ్ యాక్టివ్ ఉంటే బండి అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ చాలామందికి నచ్చుతుందో నచ్చుదో కానీ ఈ బండి ఏంటంటే మన ఒక ఇన్సెక్ట్ నుంచి ఇన్స్పైర్ అయి ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఏమంటారు, కందిరీగా అంటారు కదా, దాని నుంచి ఇన్స్పైర్ అయిన వెహికల్ ఇది. సో ఫ్రంట్ దీని హెడ్ లైట్ అట్లా ఉంటుంది. దాని తర్వాత చెప్పుకుంటే ఒక 5 మినిట్స్ నేను వీడియో తీస్తున్నాను, తర్వాత రండి ఓకేనా. నేను బండి తీసుకున్న తర్వాత అయితే పిరేలీవి టైర్స్ వేయించిన, ఆల్ అరౌండ్ ఒక 28,000 పడ్డది నాకు. దాని తర్వాత బార్ అండ్ మిరర్స్ వేయించిన, నా కంపెనీ బ్రాండింగ్ ఉంది సాబు స్పెక్ అని చెప్పేసి, దాంట్లో మన నంబర్ ప్లేట్స్ కానీ యాక్సెసరీస్ కానీ సెల్ చేస్తాం. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ దీంట్లో ఏసీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ ఉంది, అండ్ జెల్ నంబర్ ప్లేట్ కూడా ఇన్స్టాల్ చేసిన అనమాట నేను దీంట్లో. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను దీంట్లో ఏం చెప్పలేదు. ట్యాంక్ గ్రిప్స్ ఇన్స్టాల్ చేసిన, పీకేసిన, ఉండే పీకేసిన, అంటే నేను కొన్నాకనే వేయించిన కానీ మళ్ళీ కలర్ చేంజ్ చేద్దాం అన్నట్టు పీకేసిన అనమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏం లేవు ఈ బండ్లో. అండ్ ఫ్రంట్ నేను చెప్పిన నిసిన్ ది బ్రేక్ సిలిండర్ ఉంటుంది,
మాస్టర్ సిలిండర్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి బ్రెంబోది క్యాలిపర్ ఉంటుంది. అండ్ సస్పెన్షన్ దీన్ని నార్మల్గా నించినప్పుడు అయితే సాఫ్ట్ ఉంటుంది, కానీ హైయర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఏమంటారు టైట్ అయిపోతుంది అనమాట, కొంచెం హార్డ్ ఉంటుంది. సో నాకేం ప్రాబ్లం ఏమి అనిపించలేదు. చాలామంది ఏం చేస్తారంటే ఈ బండికి డే టూ అది కూడా ఎగ్జాస్ట్ సస్పెన్షన్ ఇస్తారు. దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ అని చెప్పేసి. నాయితే నార్మల్ స్ట్రీట్ ట్రిపుల్ మోడల్ నాది, ఆర్ కాదు. అండ్ చైన్ రీప్లేస్ చేయాలంటే 30,000 ఈ ఒక్క ప్యానల్ లెఫ్ట్ సైడ్ది 28,000-30,000 ఉంటుందంట. సో పార్ట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తారు కదా ప్యానల్స్ కానీ ఇవన్నీ. సో సర్వీస్ మాట్లాడదాము, సర్వీస్ అయితే మనం బండి మీద వెళ్తాం మాట. సో బండిది ఓవరాల్గా వ్యూ అవుతుంది అనమాట. అండ్ ట్యాంక్ గ్రిప్స్ అయితే చాలా మ్యాండేటరీ, ఎందుకంటే దీని ట్యాంక్ చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ మనం కార్నర్ చేసేటప్పుడు యూజువల్ ట్యాంక్ వెయిట్ మీద కార్నర్ చేస్తాం కాబట్టి ట్యాంక్ గ్రిప్స్ ఆర్ నెసెసరీ. అండ్ నేను బండి తీసుకున్నప్పుడు నాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఏముండే అంటే లెఫ్ట్ సైడ్ ఫోక్ ఆయిల్ సీల్స్ పగిలిపోయినాయి అనమాట. సో ఫోక్ ఆయిల్ లీక్ అవుతుండే. సో ఈ రెండు చేంజ్ చేయబడినా 10,000 రూపీస్ పడ్డది. యూజువల్లీ ఒకటి చేంజ్ చేయొద్దు, చేస్తే ఒకటేసారి రెండు సెట్లాగా చేయాలి, ఎందుకంటే ఆ ఆయిల్ పాత ఉండి ఈ ఆయిల్ కొత్త ఉందనుకోండి సస్పెన్షన్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను లెఫ్ట్ సైడ్ది చేసినప్పుడు రైట్ సైడ్ కూడా చేంజ్ చేయించేసిన. సో మొత్తం కాస్టింగ్ వచ్చేసి 10,000 విత్ స్పేర్స్ అయింది నాకు. అండ్ ఓన్లీ దాని లేబరే దగ్గర దగ్గర 3,800 ఎంతో అయినట్టుంది ఆ రోజు. యాక్చువల్లీ ఇంకెక్కువ కాకపోతే ట్రయాంఫ్ వాళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇచ్చినారు మనకి, తెలిసిన వాళ్ళు లోపల ఉంటే. చాలా రోజులైన బ్లాగ్ చేసి కొంచెం మాట్లాడుతుంటే వాయిస్ అవుట్ అయిపోతుంది. బట్ ఇదైతే బండి ఓవరాల్గా ఓవర్వ్యూ. ఇప్పుడు వెళ్ళి సర్వీస్ గురించి మాట్లాడుకుందాం, లెట్స్ గో. అండ్ యాక్చువల్లీ ఈ బండిలో మెయిన్ అట్రాక్షన్ గురించి చెప్పడం మర్చిపోయాను నేను. ఇట్ ఈస్ ది ఎగ్జాస్ట్, ఇట్ ఈస్ ఎస్సీ ప్రాజెక్ట్ SC1 స్లిప్ ఆన్. సౌండ్ చెక్ చేయండి, బండి ఊగుతుంది పవర్కి. బట్ యా వెయిట్ అనేది చాలా ఫెదర్ వెయిట్ అనిపిస్తుంది, అసలు వెయిటే అనిపించదు బండి. అండ్ కమింగ్ ఫ్రమ్ GT నాకైతే ఈ బండి చాలా తక్కువ వెయిట్ అనిపించింది, ఎందుకంటే దీనికన్నా GT నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 30-40 kilos ఎక్కువ. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు సౌండ్ వెయిట్ అనేది ఎంత ఉంటుందో. సర్వీస్ యాక్చువల్లీ చాలా ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే, ఎందుకంటే మనం ట్రయాంఫ్ నుంచి మనం సర్వీస్ చేయించినాం అనుకోండి లేబరే ఎక్కువ ఉంటుంది, పార్ట్స్ ఆల్రెడీ కాస్ట్లీ అనుకోండి, అది వేరే విషయం. అది లైట్ తీసుకోవాలి మనం, ఎందుకంటే ఇట్లాంటి బండ్లు కొన్నప్పుడు ఇట్ కమ్స్ విత్ ద కాస్ట్ అనమాట. కాకపోతే అది లైట్ కాకపోతే ఏంటంటే సర్వీస్ కాస్ట్ మనం బయట చేయించుకుంటే దీంట్లో హాఫ్లో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫోక్ ఆయిల్ సీల్స్కి అంత పే చేసినా కదా, అంటే యూజువల్గా నేను తక్కువనే పే చేసిన, ఎందుకంటే నాకు ఆల్రెడీ లోపల తెలిసిన వాళ్ళు ఉండే కాబట్టి. నార్మల్గా అయితే 5,000-4,800 ఎంతో అవుతుంది, కానీ బయట మీరు చేయించుకున్నారు అనుకోండి అది ఒక 1,500 అట్లా అయిపోతుంది అనమాట. ఐ మీన్ ఒక్కదానికి అంటే 3,000 అయిపోతుంది. సో సర్వీస్ ఈజ్ అ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. అండ్ నార్మల్గా ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి నేను సర్వీస్ ఉంటాను. ఆ 10,000 కిలోమీటర్ సర్వీస్ కాస్ట్ ఎంత వస్తుంది అంటే దగ్గర దగ్గర ఒక 30,000 వరకు వస్తుంది అనమాట, ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ దీనికి చాలా కాస్ట్లీ. నాకు తెలిసి బ్రేక్ ప్యాడ్స్ అయితే 15,000 అనుకుంటా ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను వేపించింది EBC వేపించిన అనమాట. నేను ఆఫ్టర్ మార్కెట్ తీసుకెళ్ళిన, ఆఫ్టర్ మార్కెట్ వెళ్ళిన. ప్రాబ్లం గురించి మాట్లాడితే ఈ బండ్లో సీరియస్గా స్టాలింగ్ ఇష్యూస్ ఉంటుంది అనమాట. ఏంటంటే బండి ఒక 2,000 RPM రీచ్ అయింది అనుకోండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక RPM వచ్చింది అనుకోండి, మీరు బండి స్లో డౌన్ చేస్తున్నారని ట్రాఫిక్ ఉందంటే బండి టెన్స్ టు టర్న్ ఆఫ్. కాకపోతే దీనికి ఏంటంటే మనం ఎప్పుడు థ్రాటిల్ బాడీ క్లీన్ చేస్తూ ఉండాలి ఎవ్రీ 2-3,000 కిలోమీటర్స్కి. అది మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి బాగానే ఉంటుంది, లేకపోతే సర్వీస్ సెంటర్కి వెళ్ళి తీపిస్తే మళ్ళీ మీరు ఎవ్రీ వీక్ అదే 1,000-1,500 కడతా ఉండాలి. నేనైతే మంత్లీ అప్రాక్సిమేట్లీ ఒక 3,000 లేకపోతే ఇప్పుడు తగ్గిపోయింది కానీ యూజువల్గా 3,000 కిలోమీటర్స్ అలా కవర్ చేస్తుండే. సో నాకు మంత్లీ ఒకసారి అట్లా చేయాల్సి వస్తుండే అనమాట. మీరు గట్టిగా వాడతారు అంటే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి అయితే తప్పకుండా చేయాలి, లేకపోతే బండి అనేది సీరియస్గా ఆఫ్ అయిపోతుంది. గోవాకి వెళ్ళినప్పుడు అయితే నాకు చుక్కలు కనిపించింది, దగ్గర దగ్గర ఒక 300-400 times ఆఫ్ అయిపోయింది బండి. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ కవర్ చేయాలనే దాంట్లోనే ఒక 4-5 times ఆఫ్ అయిపోతున్నాయి అనమాట. సో గోవాకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏం ప్రాబ్లమ్స్ లేవు ఈ బండిలో. టైర్స్ అయితే 30,000 కదా సూపర్ బైక్ టైర్స్ కాబట్టి అంతే కాస్టింగ్ వస్తాయి. వర్డెస్టియన్ టైర్స్ నాకు 21K ఇస్తాను అన్న ఒక దగ్గర, కాకపోతే ఏంటంటే ఐ డెంట్ వాంట్ టు గో ఫర్ వర్డెస్టియన్. వేసుకుంటే ఇంకా పిరెలి వేపిద్దాం టైర్స్ అని చెప్పి నేను పిరెలి వేయించిన. అండ్ ఈ స్పెసిఫిక్ మోడల్ టైర్ పిరెలి వేపిందుకు వేయించిన అంటే ఇది టూరింగ్ స్పెక్, టూరింగ్ కూడా పనిచేస్తుంది, స్ట్రీట్కి కూడా పనిచేస్తుంది. అండ్ నేనేం ఎక్స్ట్రీమ్గా పూజ చేయని బండి, నేను ఎప్పుడన్నా ఒకసారి తీస్తున్నా ఈ మధ్య, ఎక్కువ ఏం వాడట్లేదు, కొంచెం బిజినెస్లో బిజీ అయిపోయి ఉన్నా కాబట్టి. సర్వీస్ అయితే సమ్వేర్ బిట్వీన్ 25,000-35,000 అయితే ఈజీగా అవుతుంది మీకు మేజర్ సర్వీస్కి. నార్మల్గా బ్రేక్ ప్యాడ్ లేని సర్వీస్ అయితే ఒక 7,000-10,000 పట్టుకొని అడవండి. రేడియేటర్ రేడియేటర్ కూలెంట్ కానీ అవన్నీ చేంజ్ చేయాలి, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. వాషింగే 600 రూపీస్ ట్రయాంఫ్లో.
సో యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కొంతమంది ఏమనుకుంటారు అంటే స్పీడ్ 400 రిలీజ్ అయినాయి కదా దీని సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండొచ్చు అని ఏమని అనుకోవచ్చు. అట్లేం ఉండదు. ఈ బండ్ల కాస్ట్ ఈ బండికే చార్జ్ చేస్తున్నారు, ఆ బండ్ల కాస్ట్ ఆ బండికే చార్జ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా మంది ట్రయాంప్ ఓనర్స్ డిసప్పాయింట్ అయినారు స్పీడ్ 400 రిలీజ్ అయినప్పుడు, ఎందుకంటే ఆ ప్రీమియం ఫీలింగ్ ఏమి ఉండదు కానీ నాకైతే అట్లాంటిది ఏం లేదు. నాకేంటంటే నాకు మంచి సర్వీస్ దొరికితే చాలు. అండ్ ఈ బండి ఉన్నప్పటి నుంచి నేను ఒకటే ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళిన, అది కూడా ఎందుకంటే ఆ ఫోక్ ఆయిల్ సీల్స్ ఉన్నాయి కదా అది చేంజ్ చేయడానికి. దాని తర్వాత నేను ఇంతవరకు దీనిలో సర్వీస్ సెంటర్కి వెళ్ళలేదు. దీనిలో రస్టింగ్ అవ్వడానికి స్టీల్ పార్ట్స్ ఏం లేవు. ఒకవేళ ఉన్నా కానీ కంప్లీట్ ఎస్ఎస్ బిల్డ్ కంప్లీట్లీ పెయింటెడ్ పార్ట్స్ ఉంటాయి దీంట్లో. దీని ఫ్రేమ్ కానీ అంతా అల్యూమినియం కాబట్టి రస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దీంట్లో. నాకు మెయిన్ అదే ఉండే అనమాట, రస్టింగ్ ప్రాబ్లమ్స్ వద్దు నాకు. అండ్ చాలామంది క్వశ్చన్ చేయొచ్చు Z900 మీద నేను ఈ బండి ఎందుకు తీసుకున్నాను. హానెస్ట్లీ నాకు Z900 అంత నచ్చదు. ద వెయిట్ లుక్స్ బల్కి బల్కి అనిపిస్తుంది అండ్ హ్యాండ్లింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎవరైనా Z900 నడితే వాళ్ళకి తెలుస్తుంది కొంచెం డిఫరెంట్ ఉంటుంది దాని హ్యాండిల్ అనేది. నాకు ఆ బండి అంత నచ్చదు. ఐఎమ్ మోర్ ఆఫ్ అ ట్రయాంప్ లవర్. అందరూ బండి బండి అని చెప్పి ఇంట్లో ఇబ్బంది పెట్టకండి. నేనైతే ఇంట్లో ఇబ్బంది పెట్టి తీసుకోలేదు, నేను నా సొంత పైసలతో తీసుకున్న బండి. సో బిఫోర్ ఎనీ వన్ కామెంట్స్ దేర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్, రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇట్. ఇంకేమున్నాయి బండ్లు చెప్పడానికి, టైర్ ప్రొఫైల్స్ వచ్చేసి 120 ఫ్రంట్లో ఉంటుంది అండ్ వెనుక 180 ఉంటుంది. 200 కూడా యాడ్ చేసుకోవచ్చు. 200 చేస్తే ఏంటంటే విడ్త్ ఎక్కువ ఉంటుంది బండిది, ఐ మీన్ ఇంకో టైర్ది. నాకైతే 180 కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే కంపెనీ 180 ఏదో ఒకటి ఆలోచించి ఇచ్చుంటారు కదా, మనం దాన్ని మళ్ళీ 200 చేసి అవన్నీ ఎందుకని చెప్పి నేనైతే 180 మెయింటైన్ చేసిన. చైన్ వచ్చేసి దగ్గర 30-36,000 ఉంటుందంట. నాకైతే ఇంకా చాలా లైఫ్ ఉంది, నాకు తెలిసి ఇంకొక 10-15,000 కిలోమీటర్స్ వస్తుంది చైన్. అండ్ దీని వెనుక ఎల్ఈడి చాలా బ్రైట్ ఉంటుంది అది. అండ్ ఓవరాల్గా అయితే ఐఎమ్ ప్రిటీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద బైక్, వాట్ ఐ పేడ్ ఫర్ వాట్ ఐఎమ్ గెటింగ్. అబ్సల్యూట్ స్టీల్ డీల్ అనమాట నాకైతే. అండ్ ఎవరైనా ఫస్ట్ బైక్ లాగా కన్సిడర్ చేస్తున్నామంటే, ఐ మీన్ ఫస్ట్ బైక్ లాగా అంటే జీటీ తర్వాత ఒక సూపర్ బైక్ అప్గ్రేడ్ అవుదామంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ బైక్. జీన్ అని కూడా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు, కాకపోతే ఇది అప్గ్రేడ్ అయినా అది అప్గ్రేడ్ అయినా యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ విత్ ద థ్రాటిల్. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, అట్లా అనమాట. ఏదో ఇష్టమైన థ్రాటిల్ తిప్పేస్తా తీసేసుకొని అంటే షెడ్కి వెళ్ళిపోతారు. అది కాకుండా నీట్గా నడిపించుకుంటా అంటే యూ కెన్ గో ఫర్ దిస్ బైక్. అండ్ దీంట్లో ఏంటంటే ముందు పార్కింగ్ లైట్స్ వస్తాయి అన్నమాట. సో రెండు మీరు అన్ని చేంజ్ చేసుకుంటే ఎల్ఈడి సెటప్ విల్ బీ గ్రేట్. లైటింగ్ గురించి మాట్లాడితే సిటీలో నడుపుకోవచ్చు కానీ హైవేలో నాట్ రికమెండెడ్, యూ హ్యావ్ టు గెట్ లైట్స్, ఆఫ్టర్ మార్కెట్ లైట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బండి చాలా దగ్గరికి ప్యాక్ అయి ఉంటుంది. సో మీరు లైట్స్ వేసుకోవాలన్నా కానీ ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ ఏమైనా యాడ్ చేయాలన్నా కానీ దీనికి ప్లేస్ ఎక్కువ ఉండదు. సో చాలా చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏమైనా ఇరగొట్టినా కానీ లేకపోతే బండి చిన్నగా ఫాల్ అయినా కానీ పార్ట్స్ అనేవి 3 మంత్స్ ఆర్డర్ ఉంటుంది అన్నమాట. మినిమమ్ 2 మంత్స్ కానీ ఇంకా చెప్పలేము ఎన్ని రోజులు అయినా పట్టచ్చు. చిన్న చిన్న పార్ట్స్కే 2 మంత్స్ బుకింగ్ ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు, నార్మల్గా అయితే షోరూమ్స్లో దొరకవు పార్ట్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోవచ్చు. బ్రేక్ పార్ట్స్ అవి ఇవి దొరికిపోతే కానీ ఒకవేళ ఇదేమైనా స్క్రాచ్ బడి క్రాక్ బడి ఏమైనా ఆర్డర్ పెట్టాలంటే మినిమమ్ 2-3 మంత్స్ అనమాట. అదైతే పెట్టుకొని నడవండి. అండ్ ఏ ప్యానల్ వెళ్ళినా కానీ 10-15,000 మీదనే ఉంటుంది, కింద ఏమి ఉండదు. సో ఇప్పుడు ఎవరైనా అప్గ్రేడ్ అవుదాం అనుకున్నారు కానీ ఈ కాస్ట్ అంతా మైండ్లో పెట్టుకొని అప్గ్రేడ్ అవ్వండి. క్లచ్ కేబుల్ కూడా 1400 రూపీస్. సో అందుకే ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఏమనుకుంటారంటే సూపర్ బైక్ అప్గ్రేడ్ అవుదాం అనుకుంటారు కానీ ఈ కాస్ట్లు అని మనకు తర్వాత తెలుస్తాయి బండి తీసుకున్న తర్వాత. థ్రాటిల్ కేబుల్ అరౌండ్ 1500-1600 ఉంటుంది. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ లిటిల్ ఎక్స్పెన్సివ్ నార్మల్ బైక్స్తో కంపేర్ చేసుకున్నా కానీ, జీటీతోని డ్యూక్తోని కంపేర్ చేసుకున్నా కానీ దీస్ ఆర్ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి బండి కొనే ముందు. అండ్ దీంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్ రావు, నార్మల్ బల్బ్ ఇండికేటర్స్ వస్తాయి. కాబట్టి మనం ఎల్ఈడి షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే ఆ హజార్డ్ పార్కింగ్ లైట్స్ ఆప్షన్ రాదు మీకు, అది మీరు సపరేట్గా పెట్టించుకోవాలన్నా కానీ ఇండియాలో దీని పార్ట్స్ ఏం దొరకో, యాక్సెసరీస్ ఏం దొరకో. ది ఇంకొక రైడ్కి తీసుకెళ్తాం మీ అందరికీ, లెట్స్ గో. అండ్ సెకండ్ హ్యాండ్లో ఈ బండి తీసుకోవాలంటే చూసి తీసుకోండి, ఎందుకంటే ఈ బండి స్పేర్స్ ఏమున్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ చాలా స్ట్రీట్ ట్రిపుల్స్ బయట సేల్కి ఉన్నాయి, నేను చూసిన ఈ మధ్య చాలామంది తీసుకున్నారు కూడా స్ట్రీట్ ట్రిపుల్స్, యూజ్ స్ట్రీట్ ట్రిపుల్స్, స్పెసిఫిక్గా 675 మోడల్. కాకపోతే ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నాయి ఆ బండ్లన్నీ, అలాంటివి తీసుకోకండి. క్లీన్ బైక్ తీసుకోండి, ఎందుకంటే మీరు ఏమనుకుంటే తీసుకున్న చేపిద్దాం అనుకుంటారు. మీరు 100 రూపాయలు సామాన్కి పెట్టుకుంటే అది 1000 రూపాయలు అవుతుంది అనమాట. సో అట్లాంటి దాని నుంచి కొంచెం దూరం ఉండండి, ప్రాబ్లం లేని బైక్ తీసుకోండి. సో యా, విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐ గెస్ ఐ ఎండ్ ద వ్లాగ్ హియర్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. అండ్ పాత వ్లాగ్స్ ఫీలింగ్ వచ్చిందో లేదో కామెంట్ డౌన్ చేసి చెప్పండి. నాకైతే పాత వ్లాగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో యా, సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, బై బై.